అక్క చెల్లెమ్మలు భిక్షాటన చేసుకునే దుస్థితిని జగనన్న జన్మదిన కానుకగా ఇచ్చారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000, ఇతర సమస్యల పరిష్కారానికి కావలిలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె గురువారం 10వ రోజుకు చేరుకుంది. కావలి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి గాంధీబొమ్మ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే 1,000 అదనంగా వేతనమిస్తానన్న జగనన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 10 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నా ఆడపడుచుల గోడు జగనన్నకు వినిపించలేదా అన్నారు. కనీసం చర్చలకు పిలిచే సమయం కూడా దొరకలేదా అని వాపోయారు. జగనన్న గారు, ఏపీ అంగన్వాడీ కార్యకర్తలని ఈరోజుకి 10వ రోజు మేము సమ్మె చేస్తూ ఉన్నాం. మేమేమే అన్యాయమైనటువంటి కోరికలు మేమేమి కోరడం లేదు అన్నగారిని, న్యాయమైనటువంటి కోరికలు కోరుతూ ఉన్నాం. మాకు మా కష్టానికి తగినటువంటి ఫలితం ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం. అయితే అసలు అంగన్వాడీ వర్కర్లు అంటే ఏంటి, వాళ్ళ పని విధానం ఏంటి అనేది కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. మేము చేస్తున్నటువంటి పనికి తగినటువంటి వేతనం 26,000 మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. కనీసం మమ్మల్ని చర్చలకు పిలిచి, రాష్ట్ర నాయకులను చర్చలకు పిలిచి మాట్లాడడానికి కూడా అన్నగారికి సమయం అనుకూలించినట్లేదు. మాపైన అసలు దృష్టి పెట్టడమే మానేశారు. ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు వాగ్దానం చేశారు, ఏపీ తెలంగాణ కంటే మన ఏపీ అంగన్వాడీ వర్కర్లకు 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని కూడా వాగ్దానం చేసి ఉన్నారు. ఆ వాగ్దానాలన్నీ తుంగలో తొక్కినట్టున్నారు. మేము చేసేది సమ్మెని నిరవాధిక సమ్మె. మేము ఎంతగానో బాధలతో, ఆకలి కడుపు మంటతో మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు జగనన్న గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. అయితే మేము అక్కా చెల్లెళ్ళమి, మా అక్కా చెల్లెళ్ళు, మా అక్కా చెల్లెళ్ళు అన్న జగనన్న గారు, మేము అక్కా చెల్లెళ్ళమి ఈరోజు కొంగు పట్టుకుని భిక్షటన చేస్తూ ఉన్నాం. ఆ భిక్షటన అన్నగారికి కనిపించడం లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే ఆడపడుచుల ఒక ఆ గోడు అన్నగారికి వినిపించడం లేదా మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఈ సమ్మెలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు కష్టపడితేనే కదా వాళ్ళ కనీస వేతనం అడుగుతున్నారని ఒక్కసారైనా మా వైపు చూడాలని జగనన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే మా విధుల్లోకి మేము వెళ్ళాలంటే మేము వీధులు ఈరోజు బిచ్చటన చేసుకుంటూ ఉన్నాం, భిక్ష అడుక్కుంటున్నాం కొంగు పట్టుకుని. ఆ కొంగు పట్టుకునే పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది? మా ఆడపడుచులకి ఎందు నిమిత్తం ఆడపడుచులు కొంగు పట్టుకొని తిరుగుతున్నారని జగనన్న గారు ఒక్కసారి మా వైపు చూడాలని, ఆలోచించి మా న్యాయమైన కోరికలు తీర్చాలని మేము ఈ సభామూర్వకంగా ఈ నిర్వాధిక సమ్మె మా కమిటీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. నమస్తే నెల్లూరు, నేను మీ హితీ శెట్టి. ఈ December 22nd నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th store లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం December 22nd నెల్లూరు. సీ యూ దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22nd ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.